జీవుల్లో ఖాళీ లేకపోతే మీరు వినలేరు, నా గొంతులో ఖాళీ లేకపోతే నేను మాట్లాడలేను. ఈ ఖాళీ అనంతమైన ఆకాశంలో కలిసింది, పంచభూతాల్లో పంచభూతాల్లో కలిసే ఈ మిగ గుహ ఏర్పాటు చేసి మహాశివరాత్రి రోజు సుమారు వేల మందికి దర్శింపజేశారు. దాంట్లో ప్రధానమైన పాత్ర మన అన్నగారిదే, కాబట్టి అన్నగారికి కూడా గట్టిగా ఒక తత్తపట్లు. మాటలు విన్న తర్వాత మేము మాట్లాడితే అది మీకు ఆనడం చాలా కష్టం. నిజంగా వారి ప్రవచనాలు విన్న తర్వాత మనసు చాలా తేలికైంది. అది నిజంగా అద్భుతం, మహాద్భుతం. వారు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చినటువంటివి అన్ని అంశాలు నచ్చాయి. చెట్ల గురించి, ప్లాస్టిక్ గురించి, పిల్లల గురించి, సెల్ ఫోన్ల ఉపయోగం గురించి నిజంగా నాలుగు మాటలు వారు ఎంత గొప్పగా చెప్పినారంటే దాన్ని మనందరం కూడా పాటించాలి. నేను చాలా సందర్భాల్లో సిద్దిపేటలో మాట్లాడినప్పుడు రాజకీయాలు మాట్లాడను, చెట్ల గురించి మాట్లాడుతుంటాను, చెత్త గురించి మాట్లాడుతుంటాను, ప్లాస్టిక్ వాడొద్దని మాట్లాడుతుంటాను, పిల్లలకు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. కానీ ఒక రాజకీయ నాయకుడు చెప్పిన దానికంటే, ఒక చట్టం చెప్పిన దానికంటే, ఒక పోలీసులు చెప్పిన దానికంటే ఆధ్యాత్మికతలో గరికపాటి గారి మాటల్లో దాని మహత్యం ఎక్కువగా ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది. నిజంగా ఈరోజు ఒక ఒక మాట అంటుంటారు, గంగి గోవు పాలు గరికెడైనా చాలు అంటారు. ఈరోజు మనం పొద్దున్నే టీవీ చూసినా, సెల్ ఫోన్లు చూసినా, పత్రికలు చదివినా అంతా అరాచకమో లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు, అశ్లీలతను ఇవే చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడ మన మనసుకు ఒక మంచి మాటలు కానీ మనసును కుదుటపరిచేది ఏమీ కనబడలేదు, అంత కొట్లాటలు. కానీ ఈ సోషల్ మీడియా ఉద్ధృతిలో కూడా మనసుకు ఏదైనా ఒక ప్రశాంతత కలిగించే శక్తి ఏదైనా ఉంది అంటే అది గరికపాటి గారి ప్రవచనాలకు ఉంటుంది. వారు చాలా అద్భుతంగా, అంటే ఈ రోజుల్లో మనం ఈ ప్రవచనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి. మనిషికి బతకడానికి పంచభూతాలు ఎంత అవసరమో మనిషిలోని మానవత్వాన్ని బతికించడానికి ఈ ప్రవచనం చాలా అవసరం. వారు ఒక మంచి మాట చెప్పారు, నీ మనసు మీద నువ్వు పట్టు సాధించకుండా, నీ మనసును శుద్ధి చేసుకోకుండా నువ్వు జ్యోతిర్లింగాలు తిరిగినా, అష్టాదశ శక్తి పీఠాలు తిరిగినా అది దండగే అని చెప్పారు. అంటే నీ ముందు నీ మనసు మీద నువ్వు పట్టు సాధించితే నీ జీవితంలో నీకు ఒక తృప్తి, ఒక ప్రశాంతతను పొందగలుగుతావనే ఒక చక్కటి మాట వారు చెప్పారు. నిజంగా వారు వెనకట మనం చూసేవాళ్ళం, సినిమా యాక్టర్లకు బాగా ఫాలోయింగ్ ఉండేది, క్రికెటర్లకు బాగా ఫాలోయింగ్ ఉండేది, రాజకీయ నాయకులకు కొంతమందికి ఉండేది. కానీ వారందరికీ మించిన ఫాలోయింగ్ మన గరికపాటి గారికి ఉంది. వారి ఇంటి పేరు గరికపాటి, కానీ వారి ప్రవచనాలు గగనసాటి. గగనం అంటే ఆకాశం, భూమి ఆకాశం విస్తరించినంత దూరం ప్రపంచ దేశాల్లో ఎక్కడ తెలుగు వారున్నా గరికపాటి అంటే తెలియని వారు ఉండరు. అంత అద్భుతమైనగా వారు మన ఆధ్యాత్మికతను, తెలుగు భాష గొప్పతనాన్ని ఎన్నో విషయాలు చెప్పారు. ఇంకో మంచి విషయాన్ని వారి మాటల్లో మనం గ్రహించాల్సింది, వారు జనరల్గా రామాయణము, మహాభారతము, భాగవతం మీద అద్భుతమైనటువంటి దాని సారాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా సులభంగా మనందరికీ అర్థమైన రీతిలో మన ముందు పెడుతుంటారు. దాని సారం ఏం చెప్పే ప్రయత్నం చేసినారు వారు, మానవ సేవయే మాధవ సేవ. వృద్ధులకో, వికలాంగులకో, ఆపదలో ఉన్నవారికో, నీ ముందున్న వారికి సేవ చేయడంలోనే
నిజమైనటువంటి సేవ ఉంది. నీ తల్లిదండ్రులకు వృద్ధులైన నీ తల్లిదండ్రులకు సేవ చేయి, ఆపదలో ఉన్న వారికి సేవ చేయి. వారు చెప్పారు ఏ గ్రంథమైనా అది హిందూ ధర్మమైనా ఇంకే ధర్మమైనా కూడా అదే చెప్తుంది, దాన్ని పాటించండి అనేటువంటి ఒక చక్కటి మాట మనకు చెప్పారు. దేవుడి దగ్గర ఉండిలో ఎన్ని కానుకలు వేసినా ఎన్ని దేవాలయాలు తిరిగినా నువ్వు ముందు నీ మనసును శుభ్రపరచుకో, నీ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకుంటే మనం అద్భుతంగా జీవితాన్ని ఒక ఆనందమయంగా సుఖవంతంగా మనం గడపచ్చు అనేటువంటి ఒక చక్కటి మాట వారు చెప్పారు. ఇంకా చాలా విషయాలు చెప్పాలన్నా చలి ఉంది, నేను కూడా ఇబ్బంది పెట్టను. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మంచి పెరగాలంటే చెడు నశించాలంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం జరగాలి. ప్రజలు వీటిని ఆదరించాలి, ఇది మనందరి ధర్మం. గరికపాటి గారికి తెలియదని నేను కాదు, కానీ మా సిద్దిపేట ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఆధ్యాత్మికతకు ఎప్పుడూ ముందుంటుంది సిద్దిపేట. అనేక దేవాలయాల నిర్మాణంలో కానీ, జీర్ణ దేవాలయాల పునరుద్ధరణలో కానీ, మరి ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్నా ఎప్పుడూ ముందుండేటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తులు, హిందూ ధర్మ ప్రచారకులు, హిందూ ధర్మ పరిరక్షణకు మరి సిద్దిపేట ప్రజలు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు. ఇలాంటి సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, గరికపాటి గారు పోయినసారి చాగంటి గారు వచ్చారు, ఈరోజు గరికపాటి గారు వచ్చారు, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో నిరంతరం మన సిద్దిపేటలో కొనసాగాలి. గరికపాటి గారికి వారు ఎప్పుడు కొంత సమయం చిక్కినా తప్పకుండా మా సిద్దిపేటకు మళ్ళీ మళ్ళీ రావాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, మనకు 3 రోజుల పాటు పైగా మన అయోధ్య భోజనాలు కూడా ఉన్నాయి, నాకు చెప్పిస్తాం. సో అయోధ్య నగరంలో కొత్తగా నిర్మించి ప్రారంభం కాబోతున్న రామాలయంలో కూడా రోజు అక్కడికి వచ్చే భక్తులకు భోజనం పెట్టే అదృష్టం దక్షిణ భారతదేశంలో మన సిద్దిపేటకే దక్కింది. ఇప్పుడు ఆ పోస్టర్ను కూడా ప్రారంభించబోతా ఉన్నారు. కేదార్నాథ్లో చేశాం, ఇప్పుడు అయోధ్యలో కూడా చేయబోతున్నాం.